కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రైతులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సమితి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్పర్సన్ అంగుత్ బిందు, జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాద్ నియోజకవర్గ కేంద్రంలో మహబూబాద్ జిల్లా కేంద్రంలో రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న మా రైతు సోదరులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు గౌరవ శాసనసభ్యుల వారికి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా మేము ఇక్కడ కూర్చోవడం నిజంగా ఒక దురదృష్టకరం. ఇదొక చీకటి రోజు. దీనికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, రైతు సమస్యలు తెలియని నాయకులు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి, ఒడ్లెట్ల పండుతాయి, రైతు ఎంత కష్టపడితే ఒడ్లు వస్తాయో తెలియని నాయకులు. బియ్యం పండుందంటే ఏ గింజల నుంచి వస్తాయని అడిగినటువంటి నాయకులు, లేకుంటే బడా బడా వ్యాపారులకు కొమ్ము కాసే బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని పాలించడం ఈ దేశ రైతులు చేసుకున్న దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకనే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ రైతులందరూ రోడ్లు ఎక్కుతున్నారు.